మిత్రులందరికీ అనేక అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలయాలకు స్వాగతం. మిత్రులారా, ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవరూ కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు, షిరిడీలో అడుగు పెట్టలేరు. ఎంతటి దృఢ నిశ్చయమైన బాబా సుముఖంలో ఏవి సాగవు. నేను షిరిడీ వెళ్ళి నాకు తోచినంతకాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది వారి ఆధీనంలో ఉండదు, అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే, సాయి ఆధీనులే. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. మన వంతు వస్తే కానీ బాబాకు మనం గుర్తురాం. వారి గుణగణాల వర్ణన మన చెవులకు సొక్కదు. ఇక వారిని దర్శించుకోవటం, స్మరించుకోవటం అనేది ఎక్కడుంటుంది? బాబా దర్శనాభిలాష తీరిన వారు ఎందరో ఉన్నారు. ఈ కథలైంది విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలతో వింటే వారికి దర్శన పిపాస కొంత తీరుతుంది. అయితే విశ్వాసం అనేది ముఖ్యం. భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్ళి బాబా దర్శన భాగ్యాలు పొందినవారు అక్కడ బాబా ఉంచితే తప్ప తమ ఇష్టానుసారం ఉండగలిగేవారు కాదు. బాబా ఉంచాలి అంతే. ఎవరైనా తాము అనుకున్నట్లుగా అక్కడికి వెళ్ళి ఉండాలనుకున్నా ఉండలేరు. బాబా అనుమతి ఉంటేనే ఉండాలి, లేకపోతే వెళ్ళిపోమంటే తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి కాకా మహాజనే అనే భక్తుడు ఒక వారం రోజులు షిరిడీలో ఉండాలని కోరికతో ముంబై నుండి షిరిడీ వచ్చాడు. శ్రీకృష్ణ జన్మోత్సవం జరుగుతోంది. చావడి అందంగా అలంకరించబడి ఉంది. గోకులాష్టమి పండుగ వైభవాన్ని ఆనందంగా కళ్ళారా తిలకించాలని కాకా ఆ శుభ సందర్భాన్ని ఎంచుకుని షిరిడీకి వచ్చాడు. బాబా దర్శనానికి వెళ్ళి వెళ్ళగానే బాబా వెంటనే అడిగారు, మీ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావని. కాక ఆశ్చర్యపోయాడు. వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని విస్మయపడ్డాడు. నిజానికి షిరిడీలో ఒక వారం రోజులు ఉండాలని అతని కోరిక. బాబా స్వయంగా అడిగేశారు ఎప్పుడు వెళుతున్నామని. సమాధానం ఇవ్వాలి కదా. బాబా ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు వెళ్తాను అన్నాడు కాక. వెంటనే బాబా రేపు వెళ్ళు అనేశారు. కాక వారి ఆజ్ఞను శిరసావహించి వారికి పాదాభివందనం చేసి కృష్ణాష్టమి వంటి పండుగ రోజే వెనక్కి తిరిగి బయలుదేరిపోయాడు. ఊరు చేరుకుని కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ అతని యజమాని ఠక్కర్ కాక ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని రాకోసం నిరీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయటం వల్ల యజమానికి కాక యొక్క అవసరం తప్పనిసరి అయింది. అతను వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం కూడా రాశాడు. కాక మహాజన్ షిరిడీ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాక ఆ ఉత్తరం వారికి అంది. అది వారి తిరిగి కాకకి పంపడం జరిగింది. టక్కర్ ధరన్సే జటాబాయి అనే వ్యక్తి హైకోర్టు ప్లేడర్. ఆయనకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలోనే కాకా మహాజనే యజమానిగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. టక్కర్కి మేనేజర్ అంటే ఎంతో అభిమానం. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. కాకా తరచు షిరిడీకి వెళ్ళి అనేకసార్లు వెళ్ళటం, అక్కడ ఎన్నో రోజులు ఉండిపోవటం, తిరిగి బాబా అనుమతి తీసుకుని రావటం ఇదంతా టక్కర్కి తెలుసు. అతనికి ఇదంతా చాలా కుతూహలంగా ఉండేది. అతనికి బాబాను పరీక్షించాలి అనే ఆసక్తి కూడా లోపల ఉండేది. అందువల్ల కాకతో హోలీ సెలవుల్లో షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. షిరిడీ వెళితే కాక ఎప్పుడు తిరిగి వస్తాడో నిశ్చయంగా తెలియదు కనుక తనకు తోడుగా మరొకరిని వెంట పెట్టుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి షిరిడీ వచ్చారు. కాక బాబాకి సమర్పించుకోవడానికి 2 చేర్లు ఎండు ద్రాక్ష పళ్ళు కొన్నారు, గింజలతో ఉన్నవి.
వీరు షిరిడీ చేరుకుని బాబా దర్శనం కోసం వెళ్ళేసరికి అక్కడ తర్కడ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతని పూర్తి పేరు బాబాసాహెబ్ తర్కడ్. తర్కడ్ అతను చూసి, మీరు షిరిడీ ఎందుకు వచ్చారో అని అడిగాడు. బాబా దర్శనం కోసం వచ్చాను అని తర్కడ్ జవాబిచ్చాడు. ఇక్కడ మహిళలు ఏమైనా జరిగాయా అని తర్కడ్ ప్రశ్నించాడు. బాబా వద్ద ఏ విధమైన మహిమలు చూడటానికి తను రాలేదని, అయితే భక్తులు ప్రేమతో కోరుకునేది ఏదైనా కానీ తప్పక జరుగుతుందని తర్కడ్ చెప్పాడు. కాక బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్ళను సమర్పించాడు. బాబా వెంటనే వాటిని పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. తక్కరకు కూడా కొన్ని ద్రాక్ష పళ్ళు దొరికాయి. అవి అతను తినడం బదులు చేతిలో పుసుకు కూర్చున్నాడు. ఎందుకంటే కడిగి శుభ్రపరిచేంత వరకు ద్రాక్ష పళ్ళు తినకూడదనే అతని అభిప్రాయం. బాబా వాటిని తినమని ఆజ్ఞాపించారు. అతను పారేయలేక వాటిని నోట్లో వేసుకున్నాడు. అయితే గింజలు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఆ గింజలు తన జేబులోనే వేసుకున్నాడు. బాబా యోగి అయితే తన ద్రాక్ష పళ్ళు ఇష్టం లేదని ఆయనకు తెలియదా? బలవంతంగా తనకు బాబా ద్రాక్ష పళ్ళు ఎందుకు ఇచ్చారు? ఈ ఆలోచన తన మనసులో తట్టగానే బాబా మరికొన్ని ద్రాక్ష పళ్ళు అతనికి ఇచ్చారు. తక్కడ వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నాడు. బాబా తిను అన్నారు. వారి ఆజ్ఞాసారంగా ఈసారి కూడా నోట్లో వేసుకుని తిన్నాడు. అయితే ఆశ్చర్యం, వాళ్ళలో గింజలు లేవు. తక్కడ విస్మయపడ్డాడు. ఏమిటి ఇంత అనుకున్నాడు. అద్భుతాలు చూడలేదు అనుకున్నాడు కదా అతను. అందువల్ల అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది. బాబా తన మనసును కనిపెట్టి గింజలుగా ద్రాక్ష పళ్ళను గింజలు లేని వాడిగా మార్చేశారు. ఎంత ఆశ్చర్యకరమైన శక్తి బాబాది అని విస్మయపడ్డాడు. అయినా తర్కడిని అడిగాడు, మీకు ద్రాక్ష పళ్ళు ఇచ్చారు కదా, అవి గింజలు ఉన్నవా లేనివా అని. గింజలతో ఉన్నవే దొరికాయి అని తర్కడి చెప్పాడు. తర్కడికి మరీ ఆశ్చర్యం కలిగింది. తనలోని నమ్మకాన్ని దృఢపరచడానికే బాబా యథార్థంగా యోగి అయినట్లయితే ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకా మహాజనికి ఇవ్వాలి అనుకున్నాడు అతను. ఈ సంగతి కూడా బాబా గ్రహించారు. కాకావతి నుంచి ఎండు ద్రాక్ష పళ్ళ పంపిణీ ప్రారంభింపమని ఆజ్ఞాపించారు. ఈ నిరసనంతో ట్రక్కర్ సంతృప్తి చెందాడు. శ్యామ ట్రక్కర్ని కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాడు. బాబా ఇలా అన్నారు, ఇతడు ఎట్లు కాకా యజమాని కాగలడు? కాకా యజమాని వేరే ఉన్నారు అన్నారు. కాకా ఈ జాబుకు చాలా ప్రీతి చెందాడు. తన మనోనిశ్చయాన్ని మర్చిపోయాడు టక్కర్. బాబాకు నమస్కరించి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నహారత అయిపోయింది. అందరూ బాబా వద్ద సెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళారు. టక్కర్ని చూడగానే శ్యామతో బాబా ఇలా చెప్పారు, ఒక చెంచల మనసు గల పెద్ద మనిషి ఒకడు ఉన్నాడు. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. ఏ విధమైన చింతలు విచారాలు లేవు. అనవసరమైన ఆరాటాలు పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. అతని మనసుకు నిలకడనేది లేదు. అతని స్థితిని కనిపెట్టి నేను అతనికి చెప్పాను, నీకు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి స్థిరంగా ఉండు, ఎందుకు ఇలా అటు ఇటు తిరుగుతావు, ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండు అని చెప్పాను అన్నారు బాబా. మిగతా వాళ్ళకి బాబా మాట అర్థం కాలేదు, కానీ టక్కర్కి మాత్రం ఇదంతా తన గురించే చెప్తున్నారు అని తెలిసిపోయింది. అతని తిరుగు ప్రయాణానికి బాబా అనుమతి తీసుకున్నాడు. కాక కూడా తన వెంట ముంబై వచ్చేయాలి అనుకున్నాడు అతను. కానీ కాకకు అంత త్వరగా షిరిడీ వెళ్ళడానికి ఆజ్ఞ దొరుకుతుందని ఎవరూ అనుకోలేదు. బాబా టక్కర్ మనసులోని ఆలోచన కూడా కనిపెట్టేశారు. కాకాను అతని యజమానితో వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడడానికి టక్కర్కి ఇంకొక నిదర్శనం కూడా దొరికింది. బాబా కాకాను
₹15 దక్షిణ అడిగి తీసుకున్నారు. నేను ₹1 దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకుంటే దానికి 10 రెట్లు వారికి ఇవ్వాలి. నేను ఊరక ఏమీ తీసుకోను, యుక్తాయుక్తాలు తెలియకుండా ఎవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపుతాడో వారి వద్దనే నేను తీసుకుంటాను. ఎవరైనా ఫకీర్ గత జన్మ నుంచి బాకీ ఉంటే వాని వద్దనే ధనం పుచ్చుకుంటాను. దానం చేయటం అంటే ప్రస్తుతం విత్తనాలు నాటడం వంటిది. అది ముందు ముందు గొప్ప పంటను అనుభవించడానికి కొరకే. నీ దగ్గర ధనం ఉంటే ధర్మం చేయడానికి ఉపయోగించాలి. దాన్ని సొంతానికి వాడుకుంటే అది వ్యర్థమైపోతుంది. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటే కానీ ఈ జన్మలో అనుభవించలేవు. కనుక ధనాన్ని పొందాలంటే దాన్ని ప్రస్తుతం ఇతరులకు ఇవ్వటమే సరైన మార్గం. దక్షిణ ఇవ్వటం వల్ల వైరాగ్యం పెరుగుతుంది. దానివల్ల భక్తి జ్ఞానాలు కలుగుతాయి. ₹1 ఇచ్చి ₹10 పొందవచ్చు కూడాను అన్నారు బాబా దక్షిణ పరమార్థాన్ని తెలియజేస్తూ. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. ₹15 బాబా చేతిలో పెట్టాడు. షీల్డ్ రావడం ఎంతో మేలైంది అనుకున్నాడు అతను. ఎందుకంటే అతనిలోని సంశయాలు అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. నిశ్చలమైన భక్తి బాబాపై అతను కుదురుకుంది. మిత్రులారా, ఇటువంటి వారి విషయాల్లో బాబా ప్రయోగించు యుక్తి ఎంతో అమోఘమైంది, విచిత్రమైంది. అన్నీ బాబాయే చేస్తూ ఉంటారు, దేనేందో అభిమానం ఉంచలేరు. ఎవరైనా నమస్కరించినా నమస్కరించకపోయినా ఆయన పట్టించుకోరు. దక్షిణ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయనకు అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేరు. తను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు, తను పూజించలేదని విచారించేవారు కాదు. బాబా ద్వంద్వాతీతులు. మిత్రులారా, ఇదండి ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలు. విన్నారు కదా? అనేకానేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. నమస్తే. సెలవు.